పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 1:49. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, ఆయన నామము పవిత్రమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభాభివందనములను పలుకుచున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం, గొప్ప దేవుడు గొప్ప కార్యములను మనకు చేయబోతున్నాడు, చేస్తున్నాడు అన్న అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుదాం. 6 March 2024 వరంగల్ మార్కెట్కి కూరగాయలు కొనుక్కుందామని వెళ్ళాను. వంకాయలు కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్ళాను. ఏవి మంచి వంకాయలు, ఏవి చెడు వంకాయలు అని నేను వంకాయలను ఏరుతున్నప్పుడు ఆ అమ్మ, వంకాయలు అమ్మే అమ్మ నాతో అంటుంది, అయ్యా మీరు దేవుని సేవ చేస్తారా? వెంటనే ఆ అమ్మతో నేను అన్నాను, అవునమ్మా, పలానా ప్రాంతంలో దేవుని వాక్యమును నిన్ను బోధిస్తున్నాను అని చెప్పాను. వెంటనే ఆ అమ్మ తన డబ్బుల సంచిలోంచి నాకు 50 రూపాయల నోటు, 2 20 రూపాయల నోటు, 1 10 రూపాయల నోటు ఆమె ఇస్తుంది. నేను అడిగాను, అమ్మ వంకాయలు కొనుక్కునేది నేను కదా, మరి నువ్వెందుకు నాకు డబ్బులు ఇస్తున్నావు అని అడిగితే ఆ అమ్మ చెప్తుంది, అయ్యా యేసయ్య గొప్ప దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అని ఆమె సాక్ష్యమిస్తుంది. నేను ఆమెతో అంటున్నాను, ఏ గొప్ప కార్యం చేశాడమ్మా యేసయ్య నీకు అన్నప్పుడు ఆ అమ్మ చెప్తుంది, అయ్యా నేను ఒక అన్య మతస్థురాలను, నా బిడ్డ కోమా స్థితిలోకి వెళ్ళిపోయాడు, డాక్టర్లందరూ చెప్పారు ఇక ఈ వ్యక్తి చనిపోవలసిందే, నీ కుమారుడు చనిపోవలసిందే అని నాకు చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అన్నారు, యేసయ్యను ప్రార్థించు, ఆయన నీ బిడ్డకు స్వస్థతనిస్తాడు అని అన్నారు. వెంటనే నేను యేసు ప్రభువుకు ప్రార్థించడం మొదలుపెట్టాను. సిలువ స్వరూపం దగ్గర మోకరించి ప్రార్థించగా, ప్రభు నాకు గొప్ప కార్యం చేశాడు ఫాదర్, ఆయన నా బిడ్డను కోమా స్థితిలోంచి ఉన్నత స్థితిలోనికి, ఆరోగ్య స్థితిలోనికి తీసుకొని వచ్చాడు అని ఆ అమ్మ సాక్ష్యం చెప్తుంది. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, మనకు గొప్ప కార్యములు చేస్తాడు. అందుకే మరియ తల్లి ఇప్పుడు చదివిన సువార్త పఠనంలో లూకా శుభవార్త 1:49 అమ్మ చెప్తుంది, సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేస్తున్నాడు అని. నిజమే, పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేసినట్లయితే అనేక ప్రాంతములలో దేవుడు గొప్పవాడని, గొప్ప కార్యములు చేస్తాడని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 48:1 మనం పరిశీలన చేస్తే ప్రభు గొప్పవాడు అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 145:3-5 మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభు మహామహుడు, ఆయన గొప్ప కార్యములు చేయువాడు అని రాయబడి ఉంది. నిజమే, ప్రభు గొప్పవాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక గొప్ప కార్యములను ప్రభు మన కొరకు చేస్తున్నాడు, చేయబోతున్నాడు, చేసేవాడు అని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆదికాండము 1:1-3 మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, భూమికి ఆకారం లేదు, నిరాకారంగా ఉంది. అటువంటి సందర్భంలో చీకటి ఆవరించి ఉన్న భూమిని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువు తన మాట శక్తితో, తన వాక్య శక్తితో, తన శక్తితో ఈ లోకంలో ఆకారం లేని భూమికి ఆకారం ఇస్తున్నాడు, చీకటి కలిగిన భూమికి వెలుగు కలుగునుగాక అంటున్నాడు. వెలుగు కలుగునుగాక అని పలికి ఆయన వెలుగునిస్తున్నాడు. నిజమే ప్రియ సోదరి సోదరుడా, ఒకప్పుడు నీ జీవితానికి కూడా ఆకారం లేదు. మాతృగర్భంలో ఉన్నప్పుడు నీ జీవితం ఆకారం లేదు. అప్పుడు ప్రభు కలుగునుగాక అని నిన్ను సృష్టిస్తున్నాడు, నీకు ఆకారం ఇస్తున్నాడు, నీ జీవితానికి గొప్ప కార్యం చేస్తున్నాడు, నీకు శరీరాన్ని ఇస్తున్నాడు, ఆత్మనిస్తున్నాడు, నిన్ను ఈ లోకంలో జీవింపజేస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం ఇది!
ఆకారం లేని భూమికి ఆకారం ఇచ్చిన దేవుడు నీకు ఒకప్పుడు ఆకారం లేదు కానీ ఆకారం ఇచ్చాడు. ఇదిగో నీ జీవితం ఇప్పుడు నిరాకారంగా ఉందేమో, నీ కుటుంబంలో సమస్యల వల్ల నిరాకారం, అనారోగ్యం వల్ల నిరాకారం, లేకపోతే అప్పుల బాధల వల్ల నిరాకారం ఉందేమో, కానీ ప్రభు గొప్పవాడు కనుక గొప్ప కార్యం చేస్తాడు. ఆకారం లేని నీకు ఆకారం ఇస్తున్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమ కాండము 14:16-22 మనం చూసినట్లయితే మోషే ఇజ్రాయేలు ప్రజలందరితో కలిసి ఎర్ర సముద్రం ముందు నిలుచుంటున్నాడు. ఎర్ర సముద్రం ముందు ముందుకు వెళ్ళాలి, వెనకాల ఫారో సైన్యం, ముందు నొయ్యి వెనకాల గొయ్యిలా ఉంది వారి యొక్క ప్రయాణం. అటువంటి సందర్భంలో మోషే ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా గొప్ప కార్యాలు చేసేవాడవు కదా, గొప్ప కార్యం చేయము, ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫారో సైన్యం, ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు సమాధానం ఇస్తున్నాడు, నా వైపు చూడనేలా నీ చేతిలో ఉంది కదా కర్ర, ఆ కర్రను సముద్రం మీద కొట్టుము, సముద్రం రెండు పాయలుగా చీలిపోతుంది. నిజమే, ఆ రోజు మోషే తన చేతులు కర్రను సముద్రం మీద మోదగా అది రెండు పాయలు కరిగింది. ఆ రెండు పాయలుగా చీలడమే కాదు, గొప్ప కార్యం జరుగుతుంది. ఆ మధ్యలో ఆ ఇజ్రాయేలు ప్రజలతో మోషే నడుస్తున్నాడు, గొప్ప కార్యమును ఆయన పొందుకుంటున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, సముద్రం అంటే మనల్ని ముంచేది. ఓ ప్రియ సోదరుడా, నిన్ను ముంచేది ఏమైనా సరే నీ ఎదురుగా ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, కష్టములు ఉండవచ్చు, కానీ ప్రభువును ప్రార్థించి నీ చేతిలో కూడా ఉన్న కర్ర, సిలువ అనే కర్ర నీవు మోదినప్పుడు, బాధల మోదినప్పుడు, నీ ముందున్న నిన్ను ముంచే సమస్యను మోదినప్పుడు అది రెండుగా చీలిపోతుంది, గొప్ప కార్యం జరుగుతుంది. మరి మోషేలాగా నీవు కూడా గొప్ప కార్యం పొందుకోవడానికి నీ చేతిలో సిలువ అనే ఆయుధాన్ని కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమ కాండము 17:2-6 మనం చూస్తున్నాం, ఎడారిలో ప్రయాణం చేస్తున్నారంట ఇజ్రాయేలు ప్రజలు. అలాంటి సందర్భంలో వారికి నీరు లేదు, దాహం అవుచున్నది. అటువంటి సందర్భంలో ప్రభును మళ్ళా మోషే ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ చేతి మీద ఉన్న కర్రతో రాయిని మోదుము, రాయిని మోదినట్లయితే నీరు వస్తుంది అని ప్రభు సెలవిచ్చాడు. నిజమే, వాస్తవానికి రాయిని మోదితే నీళ్ళు వస్తాయా? అవి రావు. కానీ గొప్ప దేవుడు కనుక గొప్ప కార్యం చేస్తున్నాడు, రాయిని మోదగా నీరు వస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, ఆ రాయి ఏంటో తెలుసా? మనందరి హృదయాలే. పాపము చేత మన హృదయములు బండబారిపోయి ఉన్నాయి, రోగము చేత మన హృదయములు బండబారిపోయి ఉన్నాయేమో, కానీ ప్రభు అడుగుచున్నాడు, నా సిలువను పట్టుకొని నీ హృదయాన్ని తాకించుకో, నీ హృదయాన్ని మోదు, అప్పుడు బండ నుండి నీరు వచ్చినట్లు నీ హృదయము నుండి కూడా జీవ జలములు వస్తాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ సోదరి, సోదరుడా, యోహాను శుభవార్త 7:37, దాహముతో ఉన్నవారు నా వద్దకు వచ్చి దాహము తీర్చుకొనునుగాక. నిజమే, జీవ జలములు ఇచ్చే ప్రభు దగ్గరకు మనం రావాలి. ఎప్పుడైతే దాహముతో ఉన్నామో, ఇజ్రాయేలు ప్రజలు గొప్ప కార్యం పొందుకుంటున్నారు, నీ జీవితంలో కూడా దాహం ఉన్నదా? అయితే ప్రభు వద్దకు రమ్ము ప్రియ బిడ్డ, ప్రభు నీ దాహమును తీరుస్తాడు. ప్రభు సిల్వను పట్టుకొని నీ హృదయమును, సమస్యను తాకుము, అక్కడ నుండి జీవ జలములు ప్రవహింపచేసును ప్రభువు. కనుక మనం ధ్యానిస్తున్నాం, గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేయువాడు. మనం చూసినట్లయితే నూతన నిబంధనలో కూడా అనేక గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రియ బిడ్డలారా. యోహాను శుభవార్త 2:12-12 మనం చూసినట్లయితే కానా పల్లి పెళ్లి విందులో మనం చూస్తున్నాం యేసు గొప్ప దేవుడుగా గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. 6 బాణల్లో నీటిని ద్రాక్షరసంగా మారుస్తున్నాడు. నిజమే, రుచి లేని నీటిని గొప్ప కార్యం రుచికరమైన ద్రాక్షరసంగా మార్చడం, అటువంటి గొప్ప అద్భుతం యేసయ్య మాత్రమే చేయగలడు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేయువాడు. ఖాళీ కుండలు, మొదట ఖాళీ కుండలు
తర్వాత నీటితో నింపబడ్డాయి, తర్వాత ద్రాక్షరసంతో నింపబడుతున్నాయి, ద్రాక్షరసంగా మారుతున్నాయి. నిజమే, మన జీవితాలు కూడా ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో ఖాళీ కుండలుగా ఉంటాయి, ఎవ్వరు లేని వారుగా ఒంటరి జీవితంగా ఉంటాయి. అటువంటి సందర్భంలో ప్రభువును ప్రార్థిస్తే ఖాళీ కుండలను మొదట రుచి నీటితో, తర్వాత ద్రాక్ష రసముతో ప్రభు మార్చి గొప్ప అద్భుతము చేయగలడు, చేస్తాడు. కనుక నీ జీవితాన్ని ఈరోజు ప్రభుకు అర్పించు. ఖాళీ కుండలు ప్రభుకు అర్పించబడ్డాయి, మొదట నీటితో, తర్వాత ప్రభు ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి గొప్ప కార్యములు చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఖాళీగా ఉందేమో, నీ జీవితం ఖాళీగా ఉందేమో ప్రియ బిడ్డ, ప్రభుకు సమర్పించుకో. ఈరోజు నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభు ఖాళీ కుండలలో నీటిని ద్రాక్షరసంగా మార్చబోతున్నాడు, మారుస్తున్నాడు, గొప్ప కార్యమును ప్రభు చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు మత్తాయి శుభవార్త 14:13 నుండి 21 వరకు మనం చూసినట్లయితే ప్రభు చేతిలోకి 5 రొట్టెలు 2 చేపలు వస్తున్నాయి. ముందు చూస్తే 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు ఎంతోమంది ఉండవచ్చు, అంతమందికి 5 రొట్టెలు 2 చేపలు ఏ పాటి? కానీ ప్రభు చేతిలో పడ్డాయి ఈ 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించాడు, 5 రొట్టెలు 2 చేపలు, గొప్ప కార్యం జరుగుతుంది, 5,000 మంది పురుషులకు, తర్వాత స్త్రీలకు ఆహారం అందించబడుతుంది. ఎంత గొప్ప కార్యం! ప్రభు చేతిలో పడాలే కానీ ప్రియ బిడ్డ, నీ జీవితాన్ని కూడా గొప్ప కార్యముగా మారుస్తాడు. మరి ప్రభు చేతిలోకి నీ వస్తావా? నీ పాపమును విడిచిపెడతావా? ప్రభు వైపు చూస్తావా? గొప్ప దేవుడు గనుక నీలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. ఏ విధంగా అయితే నిరాకారమైన భూమికి ఆకారం ఇచ్చాడో, ఎర్ర సముద్రమును 2గా చీల్చి గొప్ప కార్యం చేస్తున్నాడో, బండ నుండి నీటిని ఇస్తున్న దేవుడు ఏ విధంగా అయితే గొప్ప కార్యం చేస్తున్నాడో, కానా పల్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చి గొప్ప కార్యం చేస్తున్నాడో, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచి గొప్ప కార్యం చేస్తున్నాడు, నీలో గొప్ప కార్యం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరి ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పిస్తావా? మరియ తల్లి జీవితాన్ని మీరు చూడండి, ఎంత గొప్ప జీవితం! దీనత్వముతో, ప్రభువా నీ మాట ప్రకారం నా జీవితంలో జరుగునుగాక అని సమర్పించుకుంది. అందుకే ఆ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేస్తున్నాడు. ఒక సామాన్యమైన స్త్రీని ప్రభు ఉన్నత స్థానంలోకి ఎత్తుతున్నాడు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడే స్త్రీగా ఆమెను మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు? ఆమె తన జీవితాన్ని ప్రభుకు అర్పించుకుంటుంది. ప్రియ బిడ్డ, నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయాలని ఆశపడితే నీ జీవితాన్ని కూడా ప్రభువుకు సమర్పించుకో. ఎక్కడ సమర్పణ ఉంటుందో అక్కడ గొప్ప కార్యం, గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు ప్రభు చేయగలడు, చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని దీవెనలు కోరుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వీక్షకులందరినీ కూడా దీవించుమని, ఆశీర్వదించుమని, మహిమపరచుమని బ్రతిమాలుచున్నామయ్యా. నిజమే తండ్రి, నీవు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయువాడవు. ప్రభువా, పరిశుద్ధ గ్రంథములు ఇప్పటి వరకు ధ్యానించాం. నిరాకారం లేని భూమికి ఆకారం ఇచ్చినట్ల ఇదిగో అనేక కుటుంబాలు నిరాకారంగా ఉన్నాయి. సమస్యల వల్ల, రోగం వల్ల, అప్పుల బాధల వల్ల, కీడుల వల్ల, అనేక రోగములతో బాధపడుచున్న వారందరినీ నీకు సమర్పిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రభువా గొప్ప కార్యములు జరిగింపచేయము. గొప్ప దేవుడవు నీవు కనుక గొప్ప కార్యములు జరిగింపచేయము. సముద్రం ముందు ఉన్నప్పుడు ప్రభువా, ముంచే అలలు ముందు ఉన్నప్పుడు మోషే నీ వైపు చూడగా సముద్రాన్ని సైతం చీల్చి గొప్ప కార్యం చేస్తున్నావు. మా ముందు కూడా అనేక సమస్యలు తండ్రి, వాటన్నిటిని ఏసయ్య నీ సిలువ రక్తం ద్వారా, నీ సిలువ బాధల ద్వారా చీల్చుమని వేడుకొంచు నాం తండ్రి. ప్రభు, బండలాంటి పాపపు హృదయాలు తండ్రి మా హృదయాలు, కానీ బండ నుండి నీరిచ్చి నీ గొప్ప కార్యం చేస్తావు. మా జీవితం కూడా బండ హృదయాలను, కఠిన హృదయాలను మార్చుమని వేడుకొంచు నాం తండ్రి. మా జీవితాల్లో ఉన్న బండ హృదయాలను ప్రభు తొలగించి మాంసపు హృదయాన్ని, ఎజకేలు 36:26 ప్రకారము మాంసపు హృదయాన్ని, ప్రేమ కలిగిన హృదయాన్ని ప్రభువా మాకు దయచేయము తండ్రి. ప్రభువా, ఏ విధంగా అయితే కానాపల్లి పెళ్లి విందులో ఖాళీ బాణలను నింపినట్లుగా,
మా జీవితం కూడా ఆత్మ లేకుండా, ఆత్మవరాలు లేకుండా ఖాళీగా ఉన్నాయి తండ్రి. ఇదిగో నీ పరిశుద్ధాత్మ అని అగ్నిని మాలో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభు ఆ ద్రాక్ష రసమును, రుచికరమైన ద్రాక్ష రసమును నీవు ఆ బాణలలోకి తీసుకుని వచ్చినట్లు మా జీవితంలో పవిత్ర ఆత్మ వరములు అనే ద్రాక్ష రసమును మాకు ఇవ్వమని బ్రతి మాలుచున్నామయ్యా. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినట్లు ప్రభువా మా కుటుంబాలను పోషించుమయ్యా. మా కుటుంబాలలో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిగింప చేయబయ్యా. మమ్మందరినీ దీవించుమయ్యా. నీ ఆత్మతో నింపుమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ప్రభువా మా కుటుంబాలను, మా జీవితాలను నీకు అర్పిస్తున్నాం. అమ్మను ఎన్నుకొని ఆశీర్వదించినట్లు మమ్మందరినీ కూడా ఎన్నుకొని మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించండి. అప్పుడు మీకు సాక్షులంగా మేము జీవింతుముగాక. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. God bless you all.